ప్రసాద్ ప్రొఫైల్ మినిస్ట్రీ వ్యూవర్స్ అందరికీ, మరియు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో యూట్యూబ్ ద్వారా వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రసాద్ ప్రొఫైల్ మినిస్ట్రీస్ ద్వారా మొట్టమొదటిగా నేను పాపము అనే అంశం మీద వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఈ రెండవ అంశంగా నేను ఈ పాపము దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలలో దేని ద్వారా చేయొచ్చో, ఎలా చేయకుండా ఉండాలో దేవుని లేఖనాలలో నుంచి మనం పరిశీలించడానికి నేను మీ ముందుకు రెండవ పర్యాయము వచ్చాను. ఈ రెండవ పర్యాయము రావడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ నేను వాక్య భాగంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్లే ముందుగా ప్రార్థన చేసి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు దేవా. ఇదిగో మమ్మల్ని మంచి ఆహారం ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో మమ్మల్ని నిలువ పెట్టిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ రెండవ పర్యాయము నేను మాట్లాడుచు ఉండగా నీ తోడు నీడా సహాయతను నాపై ఉంచండి. మాట్లాడేది నేను కాదు, కానీ నీవే నాతో మాట్లాడించమని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు ఈ వాక్యం ద్వారా తెరవమని, ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యాన్ని విని తమ మనస్సులను మార్చుకునే వాక్యాన్ని దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిగా నేను పాపమును గూర్చి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. రెండవదిగా బైబిల్ లేఖనాల్లోంచి ఈ పాపమును ఏ ఏ విధముగా చేయవచ్చో, దానిని ఎలా చేయకుండా ఉండాలో మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసినప్పుడు మనకు శరీరాన్ని అమర్చి ఆ శరీరంలో అనేక అవయవాల ద్వారా ఒక మనిషిగా రూపుదిద్దాడు. దానిలో చాలా రకాలుగా మన చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, చెవులు, నోరు, అలాగే హృదయము, గుండె, ఇలా చాలా రకాల అవయవాల కలయికే ఒక శరీరము. ఈ అవయవాలతోనే మనం ఎక్కువగా పాపం చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యముగా చాలా ముఖ్యముగా చెప్పాలంటే మనకు పైన కనబడవి ఎక్కువగా ఉన్నాయి, మన తల భాగంలోనే ఎక్కువగా ఉంటాయి. అది కళ్ళు, చెవులు, నాలుక, హృదయము, చేతులు, ఇలా రకరకాలుగా. దానిలో మొట్టమొదటిగా మనం పైనుంచి క్రిందకు చూస్తే ఒక వాక్య భాగాన్ని చదువుకుని తరువాత మనం లేఖనాల్లోకి వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:18 మనం చదువుకుందాం. అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. చాలండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఉంచెను అంటున్నాడు. ఆదిలో ఆదామును చేసిన దేవుడు తన చిత్త ప్రకారమే ఏ అవయవము ఎక్కడ ఉండాలో తనకు నచ్చిన విధముగా, తనకు నచ్చిన చోట అమర్చాడు. మనకు నచ్చిన చోట మనం పెట్టుకోలేము ఏ అవయవాన్ని కూడా.
చెయ్యి ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో, ఈ నాలుక ఎక్కడ ఉండాలో, ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులలో దేవుడు చక్కగా మనకు అమర్చాడు. ఒక అందమైన రూపాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇచ్చినటువంటి ఈ అవయవాలతోనే మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విరోధముగా పాపాన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసుకుంటే పాపాలు దేనితో చేస్తున్నామో, పైనుంచి క్రిందకు వస్తే మనకు కన్నులు కనబడతాయి. ఎక్కువగా కన్నులతో మనం పాపం చేస్తూ ఉంటాం. కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. ఏది కనబడినా మనము పాపం చేయాలనుకుంటూ ఉంటాం. దొంగతనం చేయాలంటే మనకు కనబడిన వస్తువుని తీస్తూ ఉంటాం కళ్ళ ద్వారానే. వ్యభిచారం చేయాలంటే ఒక మోహపు చూపుతో చూసి వ్యభిచారం చేస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తా ఉన్నాను. ఆయన ఎవరంటే దావీదు గారు. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఒక చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. చూసారా ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవవా దేవా అంటున్నాడు. ఎప్పుడైనా ఇటువంటి మాటను ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడామా? ఆయన చూడండి, మహారాజయుణ్ణి కూడా చక్కగా ఏమంటున్నాడో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ప్రభువా నా కన్నులు తెరవ్వా అంటున్నాడు. చూడండి, అంత దావీదు మహారాజయుణ్ణి కూడా దేవుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో, పాపాన్ని చేయకూడదనేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అదే 119వ కీర్తనలో 37వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనకు వినిపిస్తూ ఉన్నాడు. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. చూసారా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటున్నాడు. ఒకవేళ నేనేమైనా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని చూసి నేను ఆశపడతానేమో, నేను ఈ వాటినన్నింటినీ చూసి నాకు కావాలని అనుకుంటానేమో అని వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ప్రక్కకు తిప్పివేయి ప్రభువా. ఎందుకంటే నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను, నా కన్నుల ద్వారా కూడా నేను పాపము చేయకూడదు అని అనుకుంటున్నాను కనుక దేవా నా కన్నులు ప్రక్కకు తిప్పివేయవా అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనము మాత్రం ఎంతవరకు కన్నులను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం? ఎప్పుడైనా సరే మీరు మీ కన్నులతో పాపం చేసి ఉంటారు కదా. మీ పాపాన్ని ఎప్పుడైనా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారా? ప్రభువా ఇదిగో నేను కన్నుల ద్వారా పాపం చేశానయ్యా, నా కన్నుల ద్వారా నేను ఆశపడ్డానయ్యా, నా కన్నుల ద్వారా మోహపు చూపు చూశానయ్యా, నేను అటు రీతిగా చేయాలనుకోవట్లేదు, ఇగో దావీదులా మారాలనుకుంటున్నాను ప్రభువా, నా కన్నులు కూడా ప్రక్కకు త్రిప్పవా. నీ సన్నిధిలో నీ యొక్క వాక్యములో నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవ్వా అని ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకోకపోతే మీరు ఈ క్షణమే దావీదులా మారిపోండి. మీ కన్నులను ప్రక్కకు త్రిప్పకుండా, చెడు వాటిని చూడకుండా, వ్యభిచారము చూపులు చూడకుండా ఇప్పటి నుంచే మీ కన్నులను మీ కంట్రోల్లో ఉంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. రెండవ అవయవం దగ్గరకు వస్తాను, చెవులు. చెవులను గురించి బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశీలిద్దాం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము. చూసారా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము అంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? దేవుని వాక్యాన్ని వినడంలో మనం సఫలం అవట్లా, దేవుని వాక్యాన్ని వినడంలో మనం ప్రక్కకు వెళ్ళిపోతా ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాట మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. ఈ ప్రసారం అవుతున్నటువంటి వాటిని చాలామంది ఓపెన్ చేస్తారు. చేసినప్పుడు ఒక నిమిషం చూసి లేదా 2 నిమిషాలు చూసి ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని తొలగించేస్తారు. చివరి వరకు చూడాలనేటటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. దాని గురించే చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వినబడకుండా అనగా యూట్యూబ్లో ప్రసాద్ ప్రొఫైల్డ్ మినిస్ట్రీస్లో వస్తున్నటువంటి ఈ మాటలు వినబడకుండా మీరు ఏం చేస్తారు, మీ చెవిని ప్రక్కకు త్రిప్పేస్తున్నారు. అలాంటి వారు చేసేటటువంటి ప్రార్థన, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు చేసేటటువంటి ప్రార్థన దేవునికి ఏంటట
ఏమో అంటున్నాడు. అందుకని చెవులు ఎందుకు ఇచ్చాడయ్యంటే దేవుడు దేవుని వాక్యాన్ని వినడానికి, కళ్ళు ఎందుకు ఇచ్చాడయ్యంటే దేవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడానికి. కానీ మనమేం చేస్తున్నామంటే కన్నుల ద్వారా చెడుగా ఉండేటటువంటి ప్రతి దానిని చూస్తూ ఉన్నాం. చెవులు ఎందుకంటే దేవుని విరోధమైన మాటలు వింటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలు వినండి, నా వాక్యాన్ని చదవండి అని దేవుడు చెప్తూ ఉంటే, కానీ మనమేం చేస్తున్నామంటే దేవుని వాక్యానికి దూరమైపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కన్నుల ద్వారా దేవుని మాటలను వినండి, చదవండి. చెవుల ద్వారా దేవుని మాటలను వినండి, అప్పుడే దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. మూడవదిగా ఇంకొకటి ఏంటంటే నాలుక. కన్నులకు ఎంత ప్రాధాన్యత అయితే ఉందో శరీర అవయవాల్లో, నాలుక కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి నాలుకతో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ధ్యాన భాగం ద్వారా మనం చదువుకుందాం. చూడండి కీర్తనల గ్రంథము 39:1 ఒకసారి మనం చదువుకుందాం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. చాలండి, చూసారా ఇక్కడ ఏమంటున్నాడో కీర్తనకారుడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు. ఒకవేళ నాలుకతో కూడా చాలా పాపాలు చేస్తూ ఉంటాం, ఆ పాపాలు అంటే మీ అందరికీ తెలుసు, ఎదుటి వారిని దూషిస్తూ ఉంటాం, అనవసరంగా ఎదుటి వారి మీద కుండాలు చెప్తూ ఉంటాం. ఈ నాలుక చాలా ప్రాధాన్యమైందండి ప్రపంచానికిలో ఉన్నటువంటి దేశాల్లో. దేశానికి చిచ్చు పెట్టాలంటే ఏంటో తెలుసా అండి, నాలుకే. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటానని కీర్తనకారుడు అంటున్నాడు. ఇదే నాలుకతో ఏం చేయొచ్చో చూడండి, ఎఫెసి పత్రిక 5:4 చెప్తున్నాడు. చూడండి, కృతజ్ఞతా వచనమే మీ ఉచ్చరింపులను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసత్వతలైనను ఉచ్చరింపకూడదు. చూసారా, కృతజ్ఞతావచనములే మీరు ఉచ్చరించాలి, బూతులైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఎక్కువగా మన నోటిని చేవస్తాయంటే బూతులే వస్తాయి, సరసోక్తులే వస్తాయి. ఎదుటి వారి పట్ల సరదాగా సరసంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలా మందిని చూశాను. ఏదైనా కోపం వస్తే నాలుకతోనే బూతులాడేటటువంటి వ్యక్తులు చాలా మంది చూసామండి. అటువంటి బూతులైనను సరసోక్తులైనను నీ నాలుక నుంచి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నాలుక గురించి ఇంకో మాట ఏమిటంటే నీ నాలుక అగ్ని అన్నాడు దేవుడు. నాలుక దేనితో సమానం తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా, నాలుక అగ్ని అన్నాడు. ఎందుకంటే ఈ అగ్ని మొత్తం ప్రపంచాన్నే కాల్చేస్తుంది. ఈ నాలుకను గురించి ఒక చిన్న ఉపమానాన్ని నేను యూట్యూబ్లో చూసినటువంటి ఉపమానాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. అదేంటంటే నాలుక ఒకనొక దినాన్ని అన్నదట, లోపల ఉన్నటువంటి 32 పళ్ళతో అన్నదట, ఇగో పళ్ళు మీరందరూ చాలా మంచివారు, నేను నాలుక ఒక్కదానినే ఉన్నాను, మీరు 32 మంది ఉన్నారు, మీరందరూ కూడా నాకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ మానవుడు నోటిలో కనిపించినటువంటి ప్రతి పదార్థాన్ని అది గట్టిగా ఉంటే మీ 32 పళ్ళు కూడా కలిసి దానిని మెత్తగా చేసి నాకు అందిస్తూ ఉంటే దాని రుచిని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు చాలా మంచివారు, మీకు కూడా నేను ఏదో ఒక మంచి మేలు చేయాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోండి అన్నదట. అంటే అప్పుడు నాలుక అప్పుడు పళ్ళు అన్నాయంట 32 కూడా, అమ్మా నాలుక నువ్వు మాకు చేసే మేలు ఏమి వద్దు కానీ ఒక మాట చెప్తా వినండి. ఏంటంటే ఇదిగో ఎవరైనా సరే నీవు మాట్లాడితే, ఎవరినైనా పరుషంగా నువ్వు మాట్లాడితే, వారిని దూషిస్తే, బూతులాడితే వారు ఏమంటున్నారో తెలుసా, నిన్ను అనట్లేదు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే 32 పళ్ళు రాలిపోతాయి తెలుసా అంటున్నారు. తప్పు చేసింది నాలుగు నువ్వైతే 32 పళ్ళు రాలిపోవడం ఏమిటి, కాబట్టి నువ్వు మాకు చేసే మేలేంటో తెలుసా, ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడు చాలు, అదే నువ్వు మాకు చేసే మేలు అన్నారట 32 పళ్ళు కూడా. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు చెప్పారంటే ఈ ఉపమానము, నాలుక ద్వారా చేసే పాపము ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య చిచ్చు పెడుతుంది, మనిషికి కూడా చిచ్చు పెడుతుంది, కాపురాలను వెనగొడుతుంది. కాబట్టి అటువంటి విధంగా చేసేటటువంటి పాపము నాలుకతో ఎక్కువగా ఉంది. కనుక మనము పాపము చేసేటటువంటి నాలుకను అదుపులో పెట్టుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఇంకొక అవయవం గురించి చెప్తున్నాను, దీని ఆఖరిగా హృదయం కోసం చెప్తున్నాడు దేవుడు. హృదయము 5:8
అందులో ఏమంటాడంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు అంటాడు. అంటే హృదయము శుద్ధిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాచరణలు, దురాలోచనలు, నరహత్యలు, నరహత్యలు, వ్యభిచారములు, వ్యభిచారములు, ఏషియా గమనములు, ఏషియా గమనములు, దొంగతనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, దేవదూషణలు, హృదయములో నుండి వచ్చి హృదయములో నుండి వచ్చి ఉన్నవి అంటున్నాడు. చూసారా, ఇవన్నీ కూడా దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరతాయంటే హృదయములో నుంచి బయలుదేరతాయన్నాడు. అందుకే నేను ఇందాక చదివినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి హృదయ శుద్ధి నీకుందా? అటువంటి హృదయ శుద్ధి నీకుందా? దేవుడు కోరుకుంటున్నాడు హృదయ శుద్ధి కావాలి అని. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనమందరము కూడా మన అవయవాలతో పాపము చేయకుండా దేవునికి దగ్గర అవ్వాలంటే ఇదిగో ఈ అవయవాలను కూడా మనము మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇక చూడండి, ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ అవయవాల ద్వారా జరిగించినటువంటి వాటి వల్లనే మనకు శిక్ష ఉంటుంది కనుక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చూసారా, మన మన శరీర అవయవములతో చేసినటువంటి ప్రతి పాపము అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే గ్రంథములో లిఖితములు అవుతుంది. ఈ లిఖితములైన తరువాత క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఒకనొక దినాన మనం నిలవబడవలసిన సమయం ఆసన్నం అవుతుంది. కనుక మనందరము కూడా బహు జాగ్రత్త కలిగి మన అవయవాలను మన ఆధీనంలో ఉంచుకుంటూ దేవునికి ఉపయోగకరమైన అవయవములుగా చేసుకుని శైతానుకు దూరముగా ఉంటూ మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. Till I get